హాయ్ అండి. కార్బోహైడ్రేట్స్తో పాటు మల్టీవిటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్ లాంటి ఎన్నో న్యూట్రిషన్స్ పోషకాలు కలిగి ఉన్న సెరెలాక్ని మల్టీగ్రెయిన్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక కప్పు వరకు లేదా ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. దొడ్డు బియ్యం అయినా పర్వాలేదు లేదా రెగ్యులర్గా వాడే బియ్యం అయినా పర్వాలేదు. ఇక్కడ నేను లావుగా ఉండే బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఒక కప్పు వరకు బియ్యం తీసుకుంటే దానికి ఒక టేబుల్ స్పూన్ వరకు పప్పులని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను పెసర్లు యాడ్ చేసుకున్నాను. పెసర్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బెబ్బలు ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. అందులో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మినుములు ఒక టేబుల్ స్పూన్, అందులో ఫైబర్ అలాగే కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాల్షియంతో బోన్ స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. జొన్నలు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇందులో ఫైబర్, కాల్షియం, ఐరన్ చాలా రిచ్గా ఉంటాయి. వీటితో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పిల్లల్లో బోన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అగ్గు బియ్యం 1 టేబుల్ స్పూన్ తీసుకొని ఇందులో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. అలాగే ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. పిల్లల్లో ఎంత ఆడుకున్నా యాక్టివ్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. పిల్లలు 1-2 సార్లు కంటే ఎక్కువగా మోషన్ చేసినట్లయితే మోషన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. బాదంస్లో విటమిన్స్ అలాగే ఈ విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటుగా రాగి పిండిని కూడా తీసుకోవాలి. రాగులు ఉంటే రాగులను తీసుకోండి. ఇక్కడ నేను రాగులు లేదు కాబట్టి రాగి పిండిని తీసుకున్నాను. తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత యాడ్ చేస్తాను. స్పూన్ వరకు జీడిపప్పులను కూడా యాడ్ చేసుకోవాలి. జీడిపప్పు, బాదం ప్లేస్లో పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఇందులో డస్ట్ ఏమీ లేకుండా 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. బాగా క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్, క్లీన్గా ఉండే క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి. సన్ రైజ్ చేసుకుంటే ఇంకా మంచిది, లేదంటే ఇంట్లో కూడా ఫ్యాన్ గాలికి ఇలా ఆరబెట్టుకోవచ్చు. మొత్తం డ్రై అయిపోయే వరకు డ్రై చేసుకోండి. నేను ఇక్కడ సన్ రైజ్ చేసుకున్నాను. బయట వరండాలో ఇలా చేసుకుంటే ఇది చాలా మంచిది. పిల్లలకి డి విటమిన్ కూడా చాలా అవసరం కదా, ఇలా సన్ రైజ్ చేసుకుంటే డి విటమిన్ అనేది లభిస్తుంది. ఇప్పుడు అన్ని పప్పు దినుసులు డ్రై అయిపోయిన తర్వాత ఒక కడాయిలోకి లేదా ఒక బాండిలోకి తీసుకోండి. ఇలా తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని వేయించుకోవాలి. 3-5 మినిట్స్ వేయించుకోండి. కలర్ అనేది లైట్గా చేంజ్ అవ్వాలి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా 1 టీ స్పూన్ వరకు ఓమని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ వేడికి ఓమ కూడా వేగిపోతుంది. ఓమని కంపల్సరీగా యాడ్ చేయండి. ఓమ వేయడం వల్ల మంచిగా ఆహారం జీర్ణమయ్యి జీర్ణశక్తిని పెంచుతుంది. సో ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. మొత్తం కూల్ అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో ఆపుకుంటూ పర్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ముందు బాదం జీడిపప్పులని గ్రైండ్ చేసుకోండి. తర్వాత బియ్యం పప్పులని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. అయితే ఫైన్గా మనకి పౌడర్గా వస్తుంది, లేదంటే బాదం పిండి అనేది ఇలా రవ్వరవ్వగా ఉండాలి. ఇప్పుడు అందులోకి రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు రాగులు ఉన్నట్లయితే ముందే గ్రైండ్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవాలి. లేకపోతే ఇలా గ్రైండ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోండి. రాగుల్లో కూడా చాలా విటమిన్, చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక 8-8 బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని స్టోర్ చేసుకొని 1-2 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. ఇలా చేసి హోమ్మేడ్గా ఇంట్లోనే నీట్గా హైజీన్గా చేసుకొని పిల్లలకి తినిపించండి. చాలా టేస్టీగా, చాలా ఆరోగ్యంగా ఉంటుంది. చేసి పెట్టుకున్న పౌడర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి కుక్ చేసి ఇవ్వండి. పిల్లలకు సెరెలాక్ని ఎలా కుక్ చేసి పెట్టాలో ఆల్రెడీ వీడియో చేశానండి, ఒకసారి చూడండి. డిస్క్రిప్షన్లో లేదా ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. ఇది బ్రేక్ఫాస్ట్లో, లంచ్లో, డిన్నర్లో ఎప్పుడైనా ఇవ్వచ్చు. రోజుకి 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ పెట్టాలి. ఇప్పుడు నా బేబీకి 9 మంత్స్ అండి. ఇప్పుడు ఇదే ఫుడ్ని నా బేబీకి పెడుతున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.